ఎప్పటికైనా నిబద్ధత నిజాయితీ గెలుస్తుంది అంటుంటాం. తాజాగా మరోసారి వారెవా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలి అంటూ, ఇది ప్రజల హక్కును ఉల్లంఘిస్తున్నట్టే అంటూ తెగరెచ్చిపోయే ప్రతిపక్షాలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టి చెంపదెబ్బ కొట్టినట్టయింది. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈరోజు విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే పిటిషనర్ తరపు నుంచి న్యాయవాదులు సోమవారం విచారణ సందర్భంగా అందరూ కూడా వాద ప్రతివాదనలు జరిగాయి. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1 ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించినది. ఇది పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని న్యాయస్థానం భావిస్తోంది. అలాగే నడి రోడ్డుపై మీటింగ్ పెట్టడానికి ఎవరికి హక్కు లేదు. నిజానికి ప్రభుత్వం ఏ బహిరంగ సభను అడ్డుకోలేదు ఇప్పటిదాకా. నడి రోడ్డు మీద కాదు, సౌకర్యం ఉన్న చోట సభ పెట్టుకోమని చెప్పింది అని ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ విషయాన్ని గుర్తు చేశారు. రోడ్ షోల మీద, ర్యాలీల మీద సర్కార్ ఎలాంటి నిషేధం విధించలేదని, నడి రోడ్డు మీద భారీగా జనాన్ని సమీకరించవద్దు అని మాత్రమే చెప్పింది. ప్రజారక్షణకు సంబంధించి ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు సభలో ఏకంగా 8 మంది చనిపోయారు. 8 మంది చనిపోయారు కాబట్టే సర్కార్ ఇలాంటి జీవో తేవాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా ప్రభుత్వం మనకు చెప్పింది. ఈ పిటిషన్ వేసిన వ్యక్తుల్లో పూర్తిగా దురుద్దేశమే కనబడుతుందని హైకోర్టు తేల్చిపారేసింది. 8 మంది చనిపోయిన దుర్ఘటనపై విచారణ కమిటీ నివేదిక కోసం వేచి చూస్తున్నాం. తాజాగా కందుకూరు గుంటూరు ఘటనలో చనిపోయిన వారి 11 మంది, ఇక్కడ విచారణ కమిటీ ఒకరు వెళ్లారు. రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. జీవో నంబర్ 1ని నిలిపివేయాలి అంటూ పిటిషన్కు కారణాలు సరిగ్గా లేవు, అలా చేస్తే ప్రజల హక్కు కాలరాసినట్టే అవుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిటిషనర్ స్పష్టం చేసింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేయాలనుకుంది సిపిఐ రామకృష్ణ చేసిన దానికి కోర్టు మొట్టికాయలు వేసినట్టయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏపీ సర్కార్ ప్రజల కోసం, ప్రజలకు హాని జరగకుండా ఉండడానికి తెచ్చిన జీవోను సైతం ఎంత గబ్బు పట్టించారో మనం చూసాం. యెల్లో మీడియా, టీడీపీ, పవన్ కళ్యాణ్ బుద్ధి తక్కువ ఆలోచనతో వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు కోర్టు మొట్టికాయలు వేసినట్టు అవుతుంది. నిజాయితీగా నిజాన్ని ఒప్పుకోవాలి. అక్కడ తొక్కిసలాట కారణంగా 11 మంది మరణించారు. దాన్ని పోలీసులకు అటాక్ చేశారు చంద్రబాబు. ఇంతకన్నా దిక్కుమాలిన బతుకు ఇంకొకటి ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రులంతా తిట్టారు కూడా. ఎందుకయ్యా చంద్రబాబు పోలీసులపై చస్తావు? అసలు నువ్వు ఆ ఇరుకు ఇరుకు సందుల్లో సభలు పెట్టకుంటే చనిపోయే వాళ్ళే కాదు కదా. డ్రోన్ షాట్ల కోసమో, నీ వీడియో విజువల్స్ కోసమో చేసిన ఘటనలో భాగంగా ఈ మరణాలు జరుగుతుంటే కూడా ప్రభుత్వంపై అంటి పెట్టడానికి చూస్తున్న నిన్ను ప్రజలు ఓడిపోయేలా చేస్తారు అని కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు ఫైర్ అయ్యారు. ఇక సుప్రీం కోర్టు రూల్స్కు విరుద్ధంగా వెళ్ళలేమని హైకోర్టు చెప్పుకొచ్చింది. ప్రభుత్వం తెచ్చిన జీవోను పిటిషన్ సవాల్ చేయగా ఆ వాదనలు అంతే సమర్థవంతంగా తోసిపుచ్చుకొచ్చింది ఏపీ సర్కార్. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు పరిశీలిస్తే పిటిషన్ను అత్యవసరంగా వెకేషన్ బెంచ్ ముందుకు తేవడాన్ని వ్యతిరేకించారు. చీఫ్ జస్టిస్ వేసిన రోస్టర్ను వెకేషన్ బెంచ్ మార్చింది. రోస్టర్ను 5వ తేదీన రూపొందించి 6వ తేదీన హడావుడిగా మార్చిపారేశారు. అలా మారాల్సిన కారణాలు చెప్పలేదు, అలా చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా సుప్రీంకోర్టు రూల్స్లో పూర్తిగా విరుద్ధం. రోస్టర్ మార్చిన విషయం ప్రతివాదులకు కనీసం చెప్పలేదు. ఈ పిటిషన్లో అత్యవసరంగా కూడా ఏమీ చేయలేదు. సెలవులు పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా ముందే విచారించారు. 12 వెకేషన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను మార్చాలని వాదనలు వినిపించారు. ఇవన్నీ కరెక్ట్ కాదన్నారు హైకోర్టు. చంద్రబాబు, టీడీపీ, యెల్లో మీడియా కావాలని తప్పుడు సమాచారాన్ని, ఇలా తప్పుడు కేసులను పెట్టి సమయాన్ని వృధా చేస్తున్నందుకు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకన్నా చెంపదెబ్బ మరొకటి ఉంటుందా? చంద్రబాబు ఇన్ని ఘనం చెప్పే నువ్వు 40 ఏళ్ల రాజకీయంలో ఇదిగో ఇది బిగ్గెస్ట్ డిజాస్టరే.